Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799949104. Pratyakshamaina Junior NTR Flexilu. Kaboye Mukhyamantri NTR antu cutoutlu. Flexilo Senior NTR Chandrababu photolu cycle gurtu. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ క్యాప్షన్. అర్ధరాత్రి వెలిసిన ఫ్లెక్సీలు, పట్టణంలో హంగామా. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఒంగోలులో లోకేష్ కు జలక్కిచ్చేలా కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను హైలైట్ చేస్తూ పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ఏ సీఎం అవుతాడంటూ అందులో రాసి పెట్టారు. ఇదే ఫ్లెక్సీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ కూడా ఉంచారు. ఇక లోకేష్ ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని పరోక్షంగా తెలిపినట్లు ఈ ఫ్లెక్సీల ద్వారా అర్థమవుతోంది. మరోవైపు శిశులైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. లోకేష్ పర్యటన వేళ ఈ ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. క్షణాల్లో ఇవి వైరల్ కావడంతో టీడీపీ నేతలు వాటిని తొలగించారు. ఎన్టీఆర్ అభిమానులే ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటారని ప్రచారం జరుగుతుంది. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు వినిపించడం కొత్త కాదు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలనే నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ను స్వాగతించాలని నేరుగా ఆయన్నే డిమాండ్ చేశారు. పార్టీని లీడ్ చేయడం లోకేష్ వల్ల కాదని, ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దిక్కని చాలా మంది భావిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ విషయాన్ని నేరుగా చెప్పలేకపోతున్నారు. కొంతమంది మాత్రం దొంగచాటుగా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తూనే ఉన్నారు. 2009 ఎన్నికల సమయంలో ఓసారి టీడీపీ కోసం తిరిగి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక మళ్లీ కనిపించలేదు. అయితే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కోసమే తారక్ ను పక్కన పెట్టేశారన్న ప్రచారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సాగుతుంది. కానీ చంద్రబాబు కుటుంబంతో ఇప్పటికీ సన్నిహితంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి పెట్టారు. భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా మారితే అప్పుడు ఆయన ఎంట్రీ ఇవ్వొచ్చన్న ప్రచారం మాత్రం సాగుతుంది. ఈలోపు ఆయన అభిమానులు అన్నగారు స్థాపించిన పార్టీకి చంద్రబాబు లోకేష్ నాయకత్వం వహించడం ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల ద్వారా ఆ విషయం బహిర్గతమవుతుంది.